విషసర్పాలు తమ ఆవాసాన్ని కోల్పోతున్నాయి గ్రామాల్లో చొరబడితే అక్కడతో ఆగని వాటి ప్రయాణం మాత్రం ఇళ్లలో కూడా చొరబడే పరిస్థితులు ఈ చిక్కోలు జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్నాయి అందులో భాగంగానే రాజాం పట్నంలోని ఆలయంలో నాగుపాం రెండు గంటల పాటు కలకలం సృష్టించింది పూజలు నిర్వహిస్తున్నటువంటి అర్చకులు మాత్రం నాగుపాము అక్కడ ఉందనే విషయాన్ని భక్తులు చెప్పడంతో వారందరూ కూడా హుటాహుట వెళ్ళి ఏడు అడుగులు పొడుగున్నటువంటి ఆ నాగుపామును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయ ప్రాంగణం నుండి బయటికి తీసే ప్రయత్నంలో మాత్రం అది బుసలు కొట్టే తీరు మాత్రం వారిని తీవ్ర భయాందోళన గురిచేసింది దాన్ని చూసినటువంటి భక్తులు మాత్రం పరుగులు తీశారు ఏడు అడుగులు పొడుగున శ్వేత రంగులో ఉన్నటువంటి ఈ నాగుపాముమను చూసిన ప్రతి ఒక్కరు కూడాను అసలైనటువంటి నాగుపా చూసినటువంటి ఒక తృప్తి కంటే అది బుసలు కొట్టే తీరు మాత్రం వారిని తీవ్రంగా భయాందోళన గురిచేసింది ఎప్పటికీ ఆ నాగుపాము అక్కడి నుండి కదలకపోవడంతో వెనువెంటనే స్నేక్ స్నాచ్ను పిలిపించి చాకచక్యంగా ఆ పామును పట్టుకొని సమీపంలో పదల్లో విడిచిపెట్టారు చిక్కోలు జిల్లాలో ఇటీవల కాలంలో ఇళ్లల్లో నాగుపాములు ప్రత్యక్షం కావడం ఈ రోజు రాజాంపట్నంలోని నవదుర్గ ఆలయంలో రెండు గంటల పాటు కలకలం రేపినటువంటి ఈ నాగుపాము మాత్రం అసలైన నాగుపాముగా అందరూ గుర్తించారు ఆ నాగుపాము రెండు అడుగులు పొడుగున ఎత్తి మరి ఆ బుసలు కొట్టే తీరి మాత్రం ప్రతి ఒక్కరు కూడా తీవ్ర భయాందోళన గురిచేసింది అందులో భాగంగానే ఆలయ నిర్వహణ మాత్రం ఇట్టి పరిస్థితుల్లో ఆ నాగుపాముకి ఎటువంటి ప్రాణహాని జరగకుండా దాన్ని మాత్రం క్షేమంగా ప్రాణాలతో బయటికి పంపించాలనే ఉద్దేశంతో వారు చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో స్నేక్స్ స్నాచ్ను పిలిపించి దాన్ని పట్టుకొని సమీపంలోని పొదల్లో విడిచిపెట్టడం జరిగింది తరచూ చిక్కోలు జిల్లాలో నాగుపాములు ఇళ్లలోనూ అదేవిధంగా గుడిల్లోనూ ప్రత్యక్షం కావడంపై మాత్రం జిల్లావాసులు తీవ్ర భయాందోళన నెలకొంది ఎందుకంటే వర్షాకాలం కావడంతో మాత్రం ఎక్కడ పడితే అక్కడ నీరు పెరిగిపోవడం మరోవైపు ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా చెరువులు గట్లు అదేవిధంగా ఏవైతే వాగులు గట్లు కూడాను శుద్ధి చేసే క్రమంలో పుట్టలు మాత్రం పూర్తిగా దోషం చేయడంతో ఈరోజు ఆవాసాలు కోల్పోయి ఇలా జనావాసాల్లోకి చొరబడుతున్నాయి అనడానికి ఈ ఘటనలే తారకారంగా చెప్పుకోవచ్చు ఆ గుడిలో ప్రత్యేకమైనటువంటి ఏడు అడుగులు నాగుపావం చూసిన ప్రతి ఒక్కరు కూడాను గుండాగినంత పనైంది భక్తులు మాత్రం పరుగులు తీశారు నిర్వాహకులు మాత్రం చాకచక్యంగా వ్యవహరించి దానికి ఎటువంటి ప్రాణహాని కలగకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నంలో మాత్రం ఈరోజు స్నేక్ స్నాచర్ సకాలంలో రావడంతో ఆ నాగుపావును మాత్రం ప్రాణాలతో పట్టుకొని బాహ్య ప్రపంచంలో విడిచిపెట్టారు ఇటువంటి పావులు తరచూ ప్రశ్న కావడంపై మాత్రం జిల్లా వాసులు తీవ్ర భయాందోళన గురవుతున్నారు మరి విషయంలో ఆ పావులు ఎందుకు ఇలా వస్తున్నాయనే విషయంలో ఎవరైనా కూడాను శోధించి ఆ పావులు రాకుండా అరికెట్టేందుకు ఎటువంటి చర్యలు చేపడతారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే వీడియో జర్నలిస్ట్ రామ్ సురేష్లతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ లో ఉంది